యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 40% పని దినాల సర్క్యులర్ నెంబర్ 47/79 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్రటరీ గారికి 477-4779-0 ఇచ్చినాము, అట్లాగే కమిషనర్ గారికి ఇచ్చినాము, అలాగే డిఆర్డిఓ గారికి ఇచ్చినాము, అలాగే కలెక్టర్ గారికి ఇచ్చినాము, అలాగే ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము, అలాగే ఎంపీపీ గారికి కూడా ఇచ్చినాము, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారికి కూడా ఇచ్చినాము. దయచేసి ప్రభుత్వం ఈ మొండి వైఖరిని ఉపసంహరించుకొని ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డును వాడకుండా రోడ్డున ఇచ్చినాము. ఈ 477-0 మీద ప్రభుత్వం ఈ మొండి వైఖరిని ఉపసంహరించుకొని ఫీల్డ్ అసిస్టెంట్లకు పాత విధానంలో జీతాలు ఇవ్వాలని కోరుకుంటూ సీఎం కేసీఆర్ గారిని దండం పెట్టి మరీ కాళ్ళు మొక్కి వేడుకుంటున్నాను. దయచేసి బహుజన టీవీ 9 ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మీడియాను పదే పదే కోరుకుంటున్నాను. ఇంతటితో నాయక మనవి. నా పేరు మహేందర్, మండలం రాజాపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. ప్రభుత్వం 477-9-0 తీసుకొచ్చింది, అది మా ఫీల్డ్ అసిస్టెంట్లకు గుర్తాడిగా మారింది. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం 4,000 జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ మెట్లు అయినారు. వాళ్ళకు 10,000 జీతం వచ్చేదంటే ఇప్పుడు వాళ్లకు 5,000 మాత్రమే వస్తుంది. 3 నెలలైనా ఆ జీతం కూడా రావడం లేదు. ప్రభుత్వం మా ఎందు దయతలిచి ఆ జీవోను ఉపసంహరించుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరం సమ్మెలకు 12 తారీఖు పోదామని అనుకుంటున్నాము. కేసీఆర్ ఈ లోపు మా ఎందు దయతలిచి ఈ జీవోను ఉపసంహరించుకోవాలని మా యొక్క మనవి. మా యొక్క మనవి ఏందనగా బహుజన టీవీ 9 ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము దీని వెంటనే 477-9-0 ఉపసంహరించుకోవాలని మా యొక్క మనవి. అట్లాగే టీఎస్ 24 మీడియా ద్వారా కూడా కేసీఆర్కు తెలియజేసుకుంటున్నాము. మా గ్రామం పాసండి, మండల రాజపేట, జిల్లా యాదాద్రి. మేము ఏంటంటే నేను 14 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు 477-9-0 రద్దు చేయగలరు. దాని వల్ల మా జీవితాలు ఆగమవుతున్నాయి కాబట్టి జరగదు. మా ఇల్లు దయచేసి 40% పని దినాలు ఏ వస్తుందో రద్దు చేయాలి. మాకు ఎట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎట్లా చేస్తూ అట్లానే ఉద్యోగ భద్రత కల్పించగలరని గ్రామం రేణుకుంట, మండలం రాజాపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. గత 14 సంవత్సరాల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాను ఫీల్డ్ అసిస్టెంట్గా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ 477-9 అనే జీవో తీసుకొచ్చి మా ప్రాణాలని తీస్తుంది. అందుకు ఈ ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏమనగా అంటే ఈ 40% ఈ 477-0 తీసేయాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 40% అనేది చేయలేకపోతాము, ఎవరూ చేయలేము. ఇది మాకు సాధ్యం కానిది చేయాలని గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. అలాంటి ఇబ్బంది గవర్నమెంట్ మాకు తీసుకురావద్దని కోరుకుంటున్నాము. 477 అనేది సాధ్యం కాని జీవో కాబట్టి ఇది సాధ్యం చేయలేము. నువ్వు ఎంత పనైనా చెప్పు, ఏదైనా చేసాము, కానీ ఈ 477-0 తీసుకొచ్చి 40% చేయాలి, ఖచ్చితంగా చేసేనే మీకు ఫీల్డ్ అసిస్టెంట్లు, అట్లయితేనే మీరు జీతాలు వస్తాయి అనేది మాత్రం దయచేసి ఈ జీవోని తీసేయాల్సింది కోరుచున్నాము. 14 సంవత్సరాల పనిచేస్తున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బాధలని ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొంటున్నాను. కానీ నువ్వు ఇంకా ఎంత పనైనా చెప్పు, ఎంత పనైనా చేసాము, నువ్వు ఎన్ని హార్డ్ వర్క్లు అయినా సరే గ్రామ పంచాయతీలో ఉండి మేము ఏదైనా పని చేయగలుగుతాం, కానీ ఈ జీవోని మాత్రం మేము చేయలేము. ఇది సాధ్యం కానిది. లేనోనికి 100 రోజులు పనిని చేయించగలుగుతాము, ఇంకో 50 రోజులు మీరు పెంచగలగాలి, 200 రోజులు 150 రోజులైనా